కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి రూపాయి కూడా చెల్లింపు విధానం ట్రెజరీ ద్వారా జరుగుతుంది. దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ట్రెజరీ అధికారిగా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు తర్వాత ట్రెజరీ మీద ఏమైనా భారం పడిందా? ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వ బిల్లులు చెల్లింపుల విధానం కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? దానికి సంబంధించి ట్రెజరీ అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ట్రెజరీ ద్వారా ప్రతి బిల్లు ప్రతి రూపాయి గవర్నమెంట్కు సంబంధించి ప్రజలకు చెల్లించే విధంగా ఇక్కడ నుండి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత దానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు కలిగాయా? ఎక్కడే ఉపాధ్యాయులకు సరైన టైంలో జీతాలు చెల్లింపు విధానం జరుగుతుందా? మరి నిజానికి మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారు 8 నవంబర్ రోజు ఏదైతే ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చల్లవని ఏదైతే మన ఆర్డర్ ఇచ్చిన తర్వాత బ్యాన్ చేసిన తర్వాత పబ్లిక్లో